కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కాలం జల్లిందని నమ్మి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సోదరుడు శ్రీనివాస్ గారికి, విఠోబా గారికి, వారితో పాటు వచ్చినటువంటి మా అక్క జల్లెళ్ళకి, అన్నదమ్ములకి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సర్పంచులకి, ఎంపీడీసీ సభ్యులకి, కౌన్సిలర్లకి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దళిత బాంధవులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు దుబ్బాకలో ఉన్నటువంటి దళిత సోదరులకి సంఘీభావం అని చెప్పేటందుకు అటు వరుణదేవుడు ఇటు సూర్యదేవుడు ఇద్దరు కూడా మనల్ని ఆశీర్వదించడానికి వాతావరణం 10 నిమిషాల క్రితం వరకు భారీగా వర్షం పడుతున్నట్టు చాలా మంది టీవీలలో చూస్తూ రఘునందనరావు మీటింగ్ డిస్టర్బ్ అయిపోయింది, మంచిగా అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఎవరైనా కదిలీరా, వారికి ఎవరైనా కదిలీరా, ఒక్కరు కూడా కదలకుండా ఉన్నారు. కింద కార్పెట్లు నాడిపోయినా, కుర్చీలు నాడిపోయినా మా అక్క జల్లెళ్ళ ఒక లక్ష్యం కోసం దళిత బంధువులు దుబ్బాకకి ఇవ్వాలని అడిగేటందుకు ఇవ్వాలంటూ వచ్చారు. ఎందుకు దుబ్బాకకి ఇవ్వాలి? ఎందుకు దుబ్బాకకి ఇవ్వాలంటే మన ఉప ఎన్నికలప్పుడు హరీష్ రావు గారు వచ్చారు. ఏం చెప్పిండు? కేసీఆర్ ఇన్నే పుట్టిండు, కేసీఆర్ దుబ్బాకని చదువుకున్నాడు, కేసీఆర్ చదివిన స్కూల్ కి ఎన్ని కోట్లు ఇచ్చిండు, ఎన్ని కోట్లు ఇచ్చిండు? అక్క మన వస్తీలో ఉంది, పెద్ద బడి కట్టిండు, 10 కోట్లు ఇచ్చిండు. కేసీఆర్ చదువుకున్న స్కూల్ కి 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు. హరీష్ రావు గారు ఏమన్నారు? నా సిద్దిపేట ఓ కన్ను అయితే దుబ్బాక ఇంకో కన్ను అవుతుంది అన్నాడు. అక్క అన్నాడా ఓట్లు ఏమన్నాడా? 3 నెలలు తిరిగిండా? తిరిగిండు. కానీ అదృష్టం మధ్యలో లేదు. దుబ్బాకోళ్ళందరూ గట్టిగా పట్టుబట్టిరు, రఘునందన్ గెలిస్తేనే మాకు న్యాయం అవుతుందని నన్ను ఆశీర్వదించారు. దుబ్బాకల పువ్వు గుర్తు గెలిచింది, ప్రశ్నించే గంతు గెలిచింది. అసెంబ్లీ కోసం మీ తరఫున ప్రశ్నలు మొదలు పెట్టినాం. అడిగినామా కూపన్ కార్డు కావాలని? అడిగిందా అడగలేదా? మీ ఎమ్మెల్యే వస్తున్నాయా వస్తారేమో కూపన్ కార్డులు వస్తున్నాయా? వస్తున్నాయి. 57 ఏళ్ళకు పింఛన్ కావాలని అడిగినాం, వచ్చిందా పింఛను? దసరేళ్ళకి వస్తుందని చెప్తున్నాడు. ఈ నెల పింఛన్ వచ్చిందా అవ్వ మీకు? వచ్చిందా పింఛన్? వచ్చిందా? 2000 పింఛన్ ఇచ్చేటందుకు కేసీఆర్ సార్ దగ్గర పైసలు లేవు. ఎంత మీ పింఛను? ఎంత? 2000. ఇవాళ ఏ తారీఖు వచ్చినాం? 20వ తారీఖు వచ్చినాం. ఇంతకుముందు పింఛన్ ఎప్పుడు వస్తుండే? 5వ తారీఖు వస్తుండే. 5వ తారీఖు వచ్చే పింఛను 20వ తారీఖు రాలేదు. 2000 ఇచ్చేటందుకు సార్ దగ్గర పైసలు లేవు. ఉన్నాయా? 2000కు దిక్కు లేని వాడు ఎన్ని ఇస్తాడట? 10 లక్షలు ఇస్తాడట. నమ్ముదామా? నమ్ముతారావా? 2000 పాప మా అమ్మకి 2000 రాలేదు. 20వ తారీఖు వచ్చింది కదా, 2000 పింఛన్ పైసలకు దిక్కు లేదు కానీ 10 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు సారు. నమ్ముతారా? నమ్ముదామా? ఇంతకుముందే నమ్మి నానవసినాం. ఏమైంది? నమ్మి నానవస్తే కొంచెం మూడలే. మరి మళ్ళీ ఒకసారి నమ్ముదామా, కొట్లాడదామా ఒకసారి దయచేసి ఆలోచించండి. మీరు కల్పించినటువంటి మీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ జనమందరూ ఏమనుకుంటారంటే కేసీఆర్ ను నిరోధించుకోడు, కేసీఆర్ గురించి అసెంబ్లీలో ఎక్కడికక్కడ ప్రశ్నించేటోడు ఈ రఘునందన్ ఒక్కడని చెప్పి మీరు నమ్మి నన్ను ఆశీర్వదించారు. దళిత బంధు అడిగా దళిత బంధు దుబ్బాక కావాలని అడిగా 24వ తారీఖు నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. అవి అందుకనే ఇలా ఈ దుబ్బాకల పంచాయతీ మొదలు పెట్టాం. సారు ఓట్ల కోసం హుజురాబాద్లో, ఓట్ల కోసం సిద్దిపేటలో, లేకపోతే నీ కొడుకున్న సిరిసిల్లలో, నువ్వు ఉండే గజ్వేల్లో కాదు. బిడ్డ గరీబ్ వాళ్ళు ఉన్నటువంటి మా దుబ్బాకకి దళిత బంధు రావాలని ఏడాదాకా పోవాలి, ఇవన్నీ ఏడాదాకా పోవాలి, అసెంబ్లీ దాకా పోవాలి. సార్కి ఇనబడాలా? ఇనబడాలా వద్దా? ఇనబడాలంటే గట్టిగా మనం అందరం కూడా ఈ లొల్లిని దుబ్బాక నుంచి అసెంబ్లీ దాకా తీసుకుపోవాలి. మీరు రెండు పనులు చేయాలి. మీ బిడ్డగా, మీ ఓట్ చేసి గెలిపించినటువంటి నాయకుడిగా బరాబరి నేను దళిత బంధు కోసం 24వ తారీఖు నాడు
ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ డాక్టర్ మొదలుకుంటే అసెంబ్లీ దాకా నేను నాతో పాటు రాజాసింగ్ గారు నడిచి అసెంబ్లీకి పోయి అంబేద్కర్ బొమ్మకి వినతి పత్రం నుంచి స్టార్ట్ చేస్తాం. మరి మీరు కూడా మాకు మద్దతుగా దుబ్బాకలో ఉన్నటువంటి అది చేయకుంటేనా నార్సింగా దుబ్బాకనా రాయపోరాదు ఎక్కడైనా సరే ఏం చేయాలి మనమందరం. ఆ రోజు పొద్దుగాల 10 గంటలకి మీరందరు కూడా పోయి మీ ఊర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మకి ఏమి ఇవ్వాలి, మాకు దళిత బంధు కావాలని ఓ ప్రకాశించి దండం పెట్టాలి. పెడతారా? పెడతామనేటువంటి చేతులెత్తుడి. అక్క దళిత బంధు కావాలంటే ఈ ముఖ్యమంత్రి గారి మెడలు వంచాలి. అది కేవలం దుబ్బాకొన్నటువంటి మాత్రమే అవుతుంది. కేసీఆర్ ఏమనుకుంటుండే ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారు. డబ్బు కొడితే పింఛన్ ఇస్తా అన్నాడు అన్న మా డబ్బు వాయిద్యకారులు ఉన్నారు. వచ్చిందా డబ్బు కళాకారులకు పింఛను? వచ్చిందా పోషణ కాడ చెప్పులు కుట్టుకుంటున్నా అన్న అన్న పింఛన్ వచ్చిందా? చెప్పులు కుట్టుకునే అన్నకి డబ్బుకు రాలే పింఛను, చెప్పుకు రాలే పింఛను, దళితులకు ఇస్తా అన్నటువంటి ఏ ఒక్క మాటని కేసీఆర్ నిలబెట్టుకోలేదు. అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టేది. పెడతారా? పోరాడు వెళ్తేనే కదా అమ్మ పాలించేది. మరి ఇది సరిగాలంటే అడగాలి. మరి అడుగుతారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా అడుగుతారా? అడిగితే కట్ అవుతుంది. ఏం కట్ అవుతుంది? టికెట్ కట్ అవుతుంది. వచ్చే దాకా ఇంకోళ్ళకి టికెట్ ఇస్తారు. కేసీఆర్ చూస్తే అందరికీ ఇది పడుతుంది. పడుతుందా? 100 మంది ఉన్నారు కౌరవులు లెక్క. ఒక్కడన్నా కోపం కాటి మరి అడిగిందా? అడిగిందా? ఈ తుపాక ఎమ్మెల్యే అడిగేదాకా కొత్త కోపం కాటి గురించి అడగలేదు. అందుకని పంచాయతీ దుబ్బాక పోషమ్మ తల్లి కాడ మొదలుపెట్టి అసెంబ్లీ దాకా ఉంచమని మీకు దళిత బంధు వచ్చేదాకా మీ అందరే కొట్టాడు. కొట్టాడా వద్దా? కొట్టాడాలంటే మీ అందరు ఆశించులు ఉండాలి, మీ సంఘీ బాబు ఉండాలి. అందుకని ఇలా అన్ని ఊళ్ళలో ఉన్న సర్పంచుల్ని ఎంపీటీసీని ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయింది రాములన్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యునిగా. రాయపోలనే ఊర్లో దళితులకు ఇల్లు కట్టిస్తే మరి కూర కొడితే దళితులకు ఇల్లు కట్టియకపోతే ఇగో ఇదే రాములని వచ్చి కలెక్టర్ని పిలిపించి పంచాయతీ పెట్టినాం రాయపోలు. నేను ఇలా గెలిచినాకనే కాదు ఓడిపోయినప్పుడు కూడా దళితులకు ఏడ కష్టం ఉంటే ఆ దళితుల పక్షాన కొట్టాడు ఈ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్. అదే ధైర్యంతో అదే స్ఫూర్తితోటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాతో పాటు రేపు అసెంబ్లీలో మేము నిలదీసిన రోజు నాతో పాటు మీరు కూడా లేచి నిలుతోంది దళిత బంధు అన్ని నియోజకవర్గాలు పెట్టరాదు చూద్దాం. అడుగుదామా? అందరు ఎమ్మెల్యేలు అడగాలని కోరుదామా? దానికి నాయకత్వం దుబ్బాకనే వహించాలి. వహించాలా? ఎందుకంటే మన దుబ్బాక నుంచే మార్పు మొదలైంది. అయిందా? ఆయన చదువుకున్న కాడ, ఆయన అల్లుడు మంత్రి ఉన్న కాడ, ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాడ, ఆయన కొడుకు దగ్గరికి వచ్చేటువంటి ముస్తాబాదికి అడిగేలే మనం మార్పులు తీసుకొచ్చినాం. మరి ఈ మార్పు ఈ దళిత బంధు దుబ్బాక వచ్చేదాకా మీ ఆశీస్సులతో ఎంతవరకునైనా పోరాడతానని చెప్పి మీకు అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ ఆశీస్సులు మీ ప్రేమ ఆదరాభిమానాలు ఉన్నంత కాలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం మీరు తలెత్తుకొని జీవించేలాగా నేను కొట్లాడతాను తప్ప ఎక్కడ కూడా మీ దుబ్బాక ఎమ్మెల్యే తప్పు చేయడని దళిత బంధు కోసం చివరి శ్వాస దాకా పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ